పర్యావరణ పరిరక్షణ కొరకు ఏంటంటే మా వంతుగా ఈరోజు కొన్ని ఒక 100 చెట్లు నాటడం జరిగిందనమాట. మెయిన్గా చూసినట్లయితే ఈ ఏరియాలో అయితే చాలా చెట్లు లేవండి. చెట్లు లేకుండా మెయిన్గా చూసినట్లయితే గ్లోబల్ వార్మింగ్ కానీ ప్రపంచం మొత్తం కూడా ఎంతో వణుకుతుందన్నమాట. కానీ మెయిన్గా చెట్లు ఎక్కువ నరికేస్తున్నారు, నాటడం తక్కువ ఉంది, నరకడం ఎక్కువ ఉన్నది. కాబట్టి మా వంతుకి ఏంటంటే ఈరోజు ఒక 100 చెట్లు నాటడం జరిగిందనమాట. ఇక్కడ మా వంతులు ఏమిటంటే ద లెజెండ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరఫున, మా ఇన్స్టిట్యూట్ తరఫున ఏంటంటే ఇక్కడ 107 టెంపుల్ 3 కిలోమీటర్ దగ్గర ఈ చెట్లు నాటడం జరిగిందనమాట. మెయిన్ ఏంటంటే ఈ చెట్లు నాటి మా పిల్లలు మా విద్యార్థులు ఏంటంటే ఇక్కడ ఒక్కో చెట్టుని వాళ్ళు కేర్ తీసుకుని అడాప్ట్ చేసుకుని ఏంటంటే వాళ్ళు ఎవ్రీడే వాళ్ళు నీటి నీరు పోయడం కానివ్వండి, దాని సేఫ్టీ కానివ్వండి, రకరకాల వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని ఈ చెట్లు పెద్దయ్యేంత వరకు దాని కేర్ తీసుకుంటారు అన్నమాట. మెయిన్గా చూసినట్లయితే ఈరోజు చాలా అందరూ కూడా అవేర్నెస్ అవ్వాలి ఎందుకోసం అంటే చెట్లు మనకి ఎంత ఉంది, దానివల్ల మనకి ఏంటంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట. దానికోసం ఏంటంటే ఈ చెట్లు నాటిన ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందన్నమాట. మెయిన్గా మమ్మల్ని చూసి ఇంకొందరు ఇన్స్పైర్ అవ్వాలి, ఇంకొంచెం వాళ్ళు ఏంటంటే అవేర్నెస్ అవ్వాలి ఈ చెట్ల కోసం ఏంటంటే కొంచెం కొంతమంది ఇంకా నాడతారు.